ప్రేక్షకులందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. సో శార్వరీదేవి అంటే పార్వతీదేవి నామాల్లో ఒకటిగా పండితులు చెప్తున్నారు. కాబట్టి మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ కరోనా వైరస్ను ఈ శార్వరి నామ సంవత్సరం అంతం చేస్తుందని, నశింపజేస్తుందని శార్వరీదేవి మనందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం. సో ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం చేదుగా ప్రారంభమైంది శార్వరి నామ సంవత్సరం. కాబట్టి కొద్ది రోజుల పాటు ఈ చేదు కొనసాగిన ఆ తర్వాత మిగతా 5 రుచులు డామినేట్ చేయాలి. ముఖ్యంగా సంవత్సరం ఆశాంతం తీయగా సాగాలని కోరుకుందాం. మన మార్కెట్స్ కూడా అందరికీ వచ్చే ఉగాది నాటికి ఈ నష్టాలన్నీ తొలగిపోయి అందరి పోర్ట్ఫోలియోస్ లాభాల్లోకి రావాలని, అందరి జీవితాల్లో వెలుగులు మళ్ళీ నిండాలని, మళ్ళీ మనందరం ఇంతకుముందు ఎంత కళకళలాడుతూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించామో అదే పునర్వైభవం, పూర్వ వైభవం అందరికీ చేకూరాలని TV5 మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. అండ్ ఈ శార్వరి నామ సంవత్సరం మనందరికీ 21 రోజుల లాక్డౌన్తో మొదలైంది. సో ఈ లాక్డౌన్ 130 కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. సో అందరం కూడా ఒక విధమైన కొంత నిర్వేదంతో, నిరాశతో ఉన్నామని చెప్పాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. ఆఫ్కోర్స్ అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ పరిస్థితిని అనుభవిస్తున్నప్పుడు మనం అందులో ఏమీ మినహాయింపు కాదు. ప్రత్యేకించి స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల ఉదంతాలు చూసిన తర్వాత మనం ఎంత అప్రమత్తంగా, ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసింది. కాబట్టి దిస్ ఈజ్ ఎ మస్ట్ ఇమినెంట్, జరిగి తీరాల్సిందే 21 రోజుల లాక్డౌన్. మరికొంతకాలం బహుశా పొడిగింపబడినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పటికి పరిస్థితిని బేరీజ్ వేసుకున్న తర్వాతే ప్రభుత్వం బహుశా ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి ప్రయారిటీ కూడా ఇప్పుడు స్టే అలైవ్, స్టే హెల్దీ, ప్రొటెక్ట్ యువర్ సెల్స్, ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనం చేయగలిగిన కింగ్ కర్తవ్యం అంటూ ఏమీ లేదు ప్రస్తుతం ఉన్న సమయంలో. ఎందుకంటే అసాధారణమైన సమయం ఇది, తప్పకుండా ఎకానమీ కూడా ఇది అతిపెద్ద విఘాతం, పెద్ద వినాశనం. చాలా 60% ఆఫ్, ఒక అంచనా ప్రకారం 60% ఆఫ్ అవర్ GDP ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్. అంటే మనం మొత్తం వస్తువులు ఉత్పాదక రంగాల్లో, సేవా రంగాల్లో చూస్తే ఒక అగ్రికల్చర్, అలాగే కొంత నాన్ ఫార్మల్ అంటే చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళు ఇలాంటివి, లేదా కొంత మేరకు సర్వీసెస్ లైక్ మా మీడియా కావచ్చు, లేదా ఎసెన్షియల్ సర్వీసెస్ అందిస్తున్న రిటైలింగ్ సంస్థలు కావచ్చు, ఇవి మినహాయిస్తే మిగతా అన్నీ కూడా ఎఫెక్టెడ్ అవుతున్నాయి. సో ఈవెన్ బ్యాంక్స్ లాంటివి పనిచేస్తున్నా కూడా వాటి కార్యకలాపాలు 50% కంటే తక్కువకి పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది ఎకానమీకి అతిపెద్ద విఘాతం. కాకపోతే అందరం సంయమనంతో, ఓపికతో ఉండాల్సిందే, ఇంకంతకంటే వేరే ప్రత్యామ్నాయం కూడా ఏం లేదు. మనం కాదే మేము ఎలా ఉంటాం అంటానికి వీల్లేదు. సో ఇళ్లలో ఉండడమే దీనికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రికాషన్. సో సోషల్ డిస్టాన్సింగ్, తర్వాత ప్రభుత్వం వైపు నుంచి టెస్టింగ్ ఫెసిలిటీస్ బాగా రావాలి, టెస్టింగ్ సదుపాయాలు మనకు ఇంప్రూవ్ కావాలి. ఇప్పటికి కూడా టెస్టింగ్ కిట్స్ మనం ఓన్లీ ఒకే ఒక సంస్థ ఇండియాలో, పూణే బేస్డ్ సంస్థ తయారు చేస్తుంది, మిగతా అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. సో ఇవి సత్వరమే అందుబాటులోకి రావాలి. ఎందుకంటే 21 రోజులు లాక్డౌన్ తర్వాత కేసెస్ కంట్రోల్ అయితే ఓకే. సే ఇప్పుడు 500 చిల్లర కేసులు ఉన్నాయి, ఇది సే ఒక 2000-3000 కేసులతో ఆగిపోతే ఓకే. లేదు, అంతకంటే పెరిగితే మాత్రం వీ నీడ్ వార్ ఫుటింగ్ మెజర్స్, టెస్టింగ్ ఫెసిలిటీస్ అత్యధిక సంఖ్యలో రావాలి. అలాగే ఇప్పుడున్న హాస్పిటల్స్ బెడ్స్ సరిపోవు కాబట్టి, పరికరాలు సరిపోవు కాబట్టి ఈ 21 రోజుల సమయంలో చాలా హ్యూజ్ ర్యాంప్ అప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ సే మన కాన్ఫరెన్స్ హాల్స్, హోటల్స్, వీటన్నిటిని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేసి వాటిలో ఈ హాస్పిటల్ సదుపాయాలు, లైక్ ఇతర దేశాలు ఎలాగ చేయగలిగారు. ఫర్ ఇన్స్టాన్స్ ఇవాళ చైనాలో హూబే నగరం లాక్డౌన్ నుంచి బయటకు వచ్చారు, ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ అలో చేస్తున్నారు. మనం కూడా ఆ స్థితికి వచ్చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ప్రభుత్వం మాత్రం దానికి అనుకూలమైన చర్యలు చేయగలగాలి. ఈ 21 రోజుల సువర్ణ, ఇవన్నీ కూడా మనకు చాలా క్రూషియల్ పీరియడ్, గోల్డెన్ అవర్ అంటాం కదా, ఏదైనా ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిన అటువంటి గోల్డెన్ అవర్ ఇది. సో ఈ గోల్డెన్ అవర్లో మనం ఎంత వేగంగా మూవ్ కాగలిగితే, ఎంత అప్రమత్తంగా ఉండగలిగితే, అంత ఈ వైరస్ బారి నుంచి మనం ఎకానమీని, మన దేశాన్ని, ప్రజల ప్రాణాలని బయట పడవేయగలుగుతాం. అదృష్టవశాత్తు మన దేశానికి ఆలస్యంగా వచ్చింది వైరస్, భయానక వైరస్ చాలా ఆలస్యంగా వచ్చింది. కాబట్టి మనకు సమయం దొరికింది. చైనా వాళ్ళు ఏం చేశారు, స్పెయిన్ వాళ్ళు, ఇటలీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, US ఎక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రీకూప్ అయ్యే ప్రయత్నం చేస్తుంది, ఇవన్నీ మనం చూసి బెస్ట్ ప్రాక్టీసెస్ని కాపీ చేయడానికి చాలా సమయం దొరికింది. కాబట్టి ఏమి పెద్ద గాభరపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. అందరిలోనూ ఒక చూస్తున్నాం, కూరగాయల మార్కెట్లకి వీటికి వెళ్ళినప్పుడు అందరూ చాలా సీరియస్గా, చాలా దిగులుగా కనిపిస్తున్నారు. ఏమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్తలు మనం ఉంటే
దిస్ వైరస్ కెనాట్ డూ ఎనీథింగ్. మనల్ని ఎవరిని ఏమి